మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రేబానపల్లి గ్రామంలో చైతన్య ట్రస్ట్ కనగబట్ల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రేబానపల్లి బండరివాడలో ప్రజలకు మంచినీటి బోరు వేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు చైతన్య ట్రస్ట్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవజ్యోతి యూత్ మెంబర్స్ మరియు సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్ మాట్లాడుతూ ఇలాంటి మంచి పనులు రేబానపల్లి గ్రామంలో ఎన్నో చేస్తున్నారని, గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని పనులు చేస్తామని, గతంలో కూడా 5 మంచినీటి బోర్లు వేశామని, శనివారం మరో 2 బోర్లు ప్రజలకు నీటి సౌకర్యార్థం వేయించామని తెలిపారు. ఈ రోజు రేబానపల్లి గ్రామంలో 2 బోర్లు వేయించడం జరుగుతుంది. ఒకటిది ఒక బోరు పసుపు ఆస్పత్రి దగ్గర ఉన్న బండారువాడ, ఇంకొకటి ఈ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి నాతికానవాడకు వేయించడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఈ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ శ్మశాన వాటిక దగ్గర కానీ, అలాగే హై స్కూల్ దగ్గర కానీ, అలాగే భూలక్ష్మివాడ స్కూల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో కానీ, మరియు చిలకగూడెం కానీ, అలాగే కుమ్మరవాడ కూడా వేయించడం జరిగింది. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా నీళ్లు అవసరం కాబట్టి ఈ రెబ్బెనపల్లి అనేది కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, అలాగే పశువులకు కానీ, అలాగే మనుషులకు కూడా ప్రతిది కూడా నీళ్ళు అవసరం. మేము చెప్పగానే స్పందించి రాజేంద్రప్రసాద్ గారు స్పందించి త్వరలోనే వేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకే అందులో భాగంగా ఈరోజు బోరు వేస్తున్నాము. గ్రామం ప్రజల తరపున, అలాగే యువత తరపున రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. బండారివాడ అనే కాలనీలో ఈ బోరు వేయడం జరుగుతుంది. దీని వెనకాల ఎంతో కృషి ఉన్నది. వాళ్ళు కాలనీ వాసులు మా దగ్గరికి వచ్చి రావడం జరిగింది. ఎన్నో పర్యాలు మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకున్నారు. ప్రధాన సమస్య నీటి వసతి కొరత అని మా దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే స్పందించి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి మరి విషయాన్ని వివరించాము. తర్వాత ఆయన వెంటనే స్పందించి వెంటనే ఈ బోరు మీకు హామీస్తున్నా పంపిస్తున్నానగానే చాలా మేము సంతోషపడ్డాం. ఈ కార్యం వాళ్ళకు మేము కూడా చెప్పాం, అంత త్వరలో మీకు బోరింగ్ చేస్తున్నామని మేము వాగ్దానం చేశాము. ఆ వాగ్దానాన్ని నిలుపుకొని ఈరోజు బోరింగ్ చేస్తున్నాము. మరి ఇంతే కాకుండా రెబ్బెనపల్లిలో గత 14 సంవత్సరాలు ఉండి రెబ్బెనపల్లి స్వచ్ఛందంగా సేవ చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము. ఎప్పటికి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాము. మరి ఈ బోరింగ్ పంపిన రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా రెబ్బెనపల్లి ప్రజల తరపున నా నుండి, మరియు ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో ఇంకా జరిగించాలని మేము కోరుకుంటున్నాము. అందరు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా ప్రజల ఆశీస్సులు ఉంటాయని మేము ఆశిస్తూ ఈ ముందుకు సాగుతున్నామని మేము తెలియజేస్తున్నాము.